గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈశాన్యంలో ఎలివేషన్ ఈ విధంగా ఉండరాదు అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయన మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అదేవిధంగా నార్త్ వైపు కూడా రోడ్డు ఉండడం జరిగింది నార్త్ ఈస్ట్ బ్లాక్ కార్నర్ ఇది అయితే ఈ బ్లాక్ అనేది వెంటనే లేదు ఈ ఇంటి ముందు దగ్గర దగ్గరగా ఒక ముప్పై నుంచి నలభై అడుగులు ఖాళీ ఉండడం జరిగింది ఈ ఖాళీ తర్వాత మళ్ళీ నలభై అడుగులు రోడ్డు ఉండడం జరిగింది కాబట్టి దాదాపుగా ఇది ఈశాన్యం బ్లాక్ అయినప్పటికి కూడా డైరెక్ట్గా ఇంటి ముందు నుంచి రోడ్డు వెళ్ళలేదు కాబట్టి ఇంటి ముందు ఇంకా ఎక్కువ మనకి క్యారిడార్ మనకి వాకింగ్ ఏరియా చాలా ఉంది కాబట్టి మనకి నార్త్ ఈస్ట్ బ్లాక్ కింద తీసుకున్నప్పటికి కూడా ఫలితాలు కొద్దిగా అటు ఇటుగా ఉంటుంటాయి ఈ హౌస్ని వచ్చేసి మనం సేలింగ్ పర్పస్లో ఉన్నటువంటి ఈ హౌస్ని మనం చెక్ చేయడం కోసం వెళ్ళి వెళ్ళడం జరిగింది ఇక్కడ మీకు చూసినట్లయితే ఈశాన్యంలో ఇక్కడ భారీ ప్రొజెక్షన్ అనేది ఉండడం జరిగింది డిజైన్ తర్వాత ఇక్కడ పెంకుటిల్ ఎలివేషన్ అనేది ఒకటి ఉండడం జరిగింది ఇదంతా వచ్చేసి పైన ఆగ్నేయం పెంపు జరిగేసి ఈశాన్యమంతా కటింగ్ అయిపోయింది వాకింగ్ లేకుండా తర్వాత బయట కూడా ఇక్కడ మెట్లు వచ్చేసి ఆగ్నేయంలో వచ్చేసేసాయి తర్వాత హౌస్ మళ్ళీ కొద్దిగా స్టెప్ వెనక్కి ఉండడం జరిగింది ఓవరాల్గా ఇదంతా కూడా ఈశాన్యంలో బాగా భారీ దోషాలు ఉండడం జరిగింది తర్వాత నైరుతిలో కూడా ఒక రెండు చిన్న దోషాలు ఉండడం జరిగింది వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఎవరైతే మనల్ని ఈ హౌస్ కొనడానికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి మనం చెప్పడం జరిగింది ఈ ఇంటిలో ఇంటి యజమాని ఇంటి దగ్గర ఉండకుండా ఎక్కువగా బయట ఉండడానికి ప్రిప్రసారని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత ఇంట్లో మగ సంతానం ఉండడానికి అవకాశం లేదని కూడా మనం చెప్పడం జరిగింది ఉన్నా కూడా వాళ్ళు కూడా ఇంట్లో ఉండడానికి ఇష్టపడకపోవడం ఇంటి నుంచి దూరంగా నివసించడానికి ఇష్టపడటం జరుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది మనం చెప్పిన విధంగానే ఎవరైతే ప్రీవియస్ యజమాని ఉన్నాడో ఆ యజమాని ఒక మున్సిపాలిటీలో గవర్నమెంట్ జాబ్ అనమాట ఆ జాబ్ రీతి అతను ఎప్పుడు కూడా బయటే ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ హౌస్లో తక్కువ ఉండేవాడు తర్వాత ఈ ఇంటి మనకి యజమానికి ఎవరైతే సొంత యజమాని ఎవరైతే ఉన్నారో అతనికి ముగ్గురు ఆడపిల్లలే కానీ మగపిల్లలు లేరు తర్వాత ఈ ఇంటికి ఆయము ధనము ఇవన్నీ మనం చేసిన తర్వాత మనం చెక్ చేసి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాలు ఈ టైం గ్యాప్లో మనకి ఇల్లు అనేది యజమాని అని చెప్పి మనం చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అదే ఈ ఇల్లు అమ్మకానికి రావడానికి కూడా కారణం అదే ఆయుష్ అయిపోయినటువంటి గృహం ఇది ఇంటికి ఆయుష్ కూడా అయిపోయింది ఇక్కడ ఆయుష్ అనేటువంటి అంశం గురించి వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటే ఒక ఇంటికి ఆయము ఆయుష్ ఇవన్నీ పెట్టినప్పుడు మనం ఆ ఇష్యూ అయిపోయినప్పుడు ఇంటి యజమాన్ని మార్చడానికి ఇంటికి ఎక్కువ అవకాశం ఉంటుంది అవకాశం లేని పక్షంలో ఒకవేళ ఇంటి యజమాని మారిన పక్షంలో ఆ ఇంటి యజమాని ఎక్కువ ఇబ్బందులకు గురి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు దాకా చూసిన చాలా హౌసెస్ అన్నీ కూడా కరెక్ట్గా మన ఎస్టిమేషన్ వేసుకున్నటువంటి ఇయర్స్ ఏ అయితే ఉన్నాయో వాటికి దగ్గరలోనే అమ్మకానికి రావడం అనేది జరిగింది నెక్స్ట్ యజమాని చేయి మారడం జరిగింది ఇటువంటి అన్ని అంశాలు కూడా మనం చాలా చూడడం జరిగింది కాబట్టి ఒక ఇల్లు ఏదైనా సరే మనం కొనుక్కుంటున్నాము పాత గృహం కొనుక్కుంటున్నాము అంటే ఒకసారి చూపించుకోండి ఆయుష్ అయిపోకుండా ఏ ఇల్లు కూడా లేదా ఇంటిలో వాస్తు దోషం లేకుండా ఏ ఇల్లు కూడా మనకి అమ్మకానికి రాదు కాబట్టి ఇటువంటి చిన్న చిన్న వాటి ఏనుంటే పర్వాలేదు కానీ ఇటువంటి బాగా పెద్ద పెద్ద దోషాలు ఉన్నప్పుడు ఏంటంటే మంచి కరెక్షన్లు తీసుకోవాలి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు కానీ లేకపోతే వెళ్ళిన తర్వాత ఎవరైతే కొత్త యజమాని ఉంటాడుగో అతను కూడా ఇబ్బందులు అనేవి పట్టడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే ఒక యజమా ఒక ఇంటిని అమ్మగానికి పెట్టినప్పుడు ఏంటంటే అది కనీసం ఇంటికి రెంటలకైనా సరే లేదా అమ్మగానికి ఉన్నా సరే మనం వెళ్ళాలి ఆ ఇల్లు తీసుకోవాలి లేదా ఆ ఇంట్లో నివసించాలి అని మనం అనుకున్నప్పుడు దానికి ఏదన్నా చిన్న చిన్న దోషాలు ఉన్నాయా బాగా పెద్ద దోషాలు ఉన్నాయా అన్నటువంటి అంశం గురించి ఒకసారి చెక్ చేసుకుని వెళ్ళాలి ఈ హౌస్లో రెంట్కుండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే జాబ్లో బాగా ఇన్సెక్యూరిటీ ఫీలింగు ఎప్పుడు ఉంటాము ఎప్పుడు పోతాము తెలియనటువంటి పరిస్థితి అంటే కొద్దిగా భయంతో కూడుకున్నటువంటి సిచ్యువేషన్స్ ఎప్పటి నుంచో ఉంటున్నారు ఉన్న దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా జాబ్లో ఎప్పుడు భయం అనమాట ఎక్కువ వాళ్ళకి కాబట్టి కొన్ని అనేవి ఉంటాయి ఇటువంటి అంశాలన్నీ కూడా మనకి విసిటింగ్ చేసి కొన్ని చూసినప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని పాయింట్స్ అర్థమవుతూ ఉంటాయి కొన్ని కొన్ని ఏంటంటే వాళ్ళు కూడా చెప్తుంటారు ఇట్లాగా ఎట్లా అండి ఇట్లా అండి అని చెప్పేసి మనకు చెప్తుంటారు ఇలా జరిగింది అని చెప్పి చెప్తుంటారు కాబట్టి ఏంటంటే వాటికి సంబంధించినటువంటి ఎక్కువ అంశాలు హౌస్కి సంబంధించినటువంటి ఎక్కువ అంశాలు మనం అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్ళేసి చూసిన తర్వాత క మేజర్ దోషాలు ఏం లేకుండా చిన్న చిన్న దోషాలు ఉంటే వాటిని మనం కరెక్షన్స్ చేసుకునే విధంగా అవకాశం ఉంటే చేయొచ్చు ఇప్పుడు ఈ హౌస్కి వచ్చేసి చాలా మేజర్ వర్క్ ఉంది కరెక్షన్స్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి అన్ని కరెక్షన్స్ మనం చెప్పడం జరిగింది అవి చేయించుకొని తీసుకుంటారా లేదా అంశాలన్నీ కూడా మనం అలా చెప్తే వాళ్ళు నిర్ణయించుకొని చూసుకుంటామండి అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే ఒక ఇల్లు ఉంది అంటే అమ్మగానికి వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒక దోషం లేకుండా లేదా ఆయుష్ అయిపోకుండా దాదాపుగా ఇల్లు అయితే చెయ్యి మారదు కొన్ని సందర్భాల్లో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కేస్ స్టడీస్లో కొన్ని సందర్భాల్లో మేజర్ దోషాలు ఉన్నప్పుడు ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా కొన్ని కొన్ని విషయాలు జరిగిపోతుంటాయి వాటి వెంటనే కూడా ఇల్లు అమ్మకాలు కలిగి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా చూసుకోవాలి మనం చూసుకోకుండా తీసుకుంటే ఏమవుతుందంటే మనం తీసుకున్న తర్వాత మనం ఇబ్బంది పట్టడం అనేది జరుగుతుంది కాబట్టి మన వీక్షకులు ఎవరైనా సరే పాత నిర్మాణాలు ఎవరైనా సరే ఏమైనా ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి అయ్యగారిన సిద్ధాంతి గారిన ఎవరో ఒకరిని తీసుకెళ్ళి కనీసం ఇది ఎలా ఉంది మేజర్ దోషాలు ఏమైనా ఉన్నాయా అని చూయించుకొని దాని ప్రకారం తీసుకోండి సజెషన్ తీసుకొని దాని ప్రకారం తీసుకోండి ఏమైనా చేసుకోవాలా అనేసి అడగండి అడిగి దాని ప్రకారం ఇల్లు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్